బయటికి పోతే మీరు ఎవరు నంద్యాలంటే ఎస్పీ రెడ్డి సార్ తెలుసా అని అడుగుతారు. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అటువంటివి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఆయన సహాయం పొందిన వాళ్ళం. బడుల్లో స్పోర్ట్స్ ఆటల పోటీలు జరిగితే 3 రోజులు భోజనాలు ఎక్కడ గౌరవిస్తారు ఎస్పీ రెడ్డి సార్. ఎక్కడన్నా సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లు జరిగితే భోజనాలు నీళ్ళు ఎవరు సప్లై చేస్తారు ఎస్పీ రెడ్డి సారే. ఎక్కడైనా ఇష్టం జరిగితే సప్లై చేసేది ఎవరు ఎస్పీ రెడ్డి సారే. యేసుక్రీస్తు సభలు జరిగితే భోజనాలు పంపించేది ఎవరు ఎస్పీ రెడ్డి సారే. సో దేనికైనా నంద్యాలలో ఏదైనా అవసరం వచ్చిందనుకో మొదటిగా గుర్తొచ్చేది ఎవరు ఎస్పీ రెడ్డి సార్. ఈ రోజు 4వ సారిగా ఆయన ఎంపీగా నంద్యాల ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరొకసారి ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యేల విషయం వస్తే 3 బరిలో ఉన్నారు. 10 ఏళ్ల నుంచి వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ఒకటే మాట అడుగుతున్నాను, 10 ఏళ్ల నుంచి మన నంద్యాల ఎంత అభివృద్ధి జరిగిందని అడుగుతున్నాను. ఈ రోజు బరిలో ఉన్న వాళ్ళ నాన్న 10 ఏళ్ల నుంచి మన నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పేరు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి మన వర్షాలు పడితే కాలువల్లో నీళ్లు రోడ్ల మీద పడతాయి. 10 ఏళ్ల నుంచి మన నంద్యాల ఎంత అభివృద్ధి చెందింది. మొన్నటికి మొన్న బై ఎలక్షన్లలో ఓట్ల కోసం మన రోడ్లు విస్తరణ చేస్తున్నారు, ఇంకా సగం మందికి డబ్బు రాలేదు. అంటే ఎలక్షన్లు అంటేనే మనము ప్రజలకు గుర్తొస్తాం రాజకీయ నాయకులకి. ఈ రోజు కూడా అంటారు ఎంత డబ్బైనా సరే పర్వాలేదు మనమే గెలవాలి. మరి డబ్బుకు గెలవడానికి ఏం సంబంధం? రాజకీయ నాయకులు ఎటువంటి వాళ్ళే ఉండాలి? ప్రజల మనసు తోచుకున్న వాళ్ళే ఉండాలి, ప్రజలు ఇష్టపడే వాళ్ళే ఉండాలి. కానీ ఈ రోజు పరిస్థితి ఎవరు డబ్బిస్తే వాళ్ళు గెలుస్తారు, మాకేం సమస్య లేదు, ఈ రోజు మేము డబ్బు వెదజల్లుతాం మేమే గెలుస్తాం అనే ధోరణిలో ఉన్నారు పార్టీలు రాజకీయ నాయకులు. అంటే మనల్ని ఏమనుకుంటున్నారు ప్రజల్ని? ఆ మాట అనకూడదు. మనం పిచ్చి గొర్రెల్లా కనపడుతున్నామా వాళ్ళకు? గొర్రె ఏ మాట అంటే ఆ మాట ఏంటట్టు మనమే కషాయం వాళ్ళ చేతిలో మన మెడ పెట్టి 5 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇస్తున్నాం. ఏమని ఈ రోజు వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు? 5 ఏళ్ళు వాళ్ళు నిరాటంకంగా అంతరాయం లేకుండా సంపాదించుకోవడానికి మనమే అవకాశం ఇస్తున్నాం. 1.5 సంవత్సరం క్రితం ఎమ్మెల్యే అయిన అబ్బాయి మన నంద్యాలకి ఏం చేశారు? ఎన్ని సమస్యలు పూరించిన, ఎన్ని సమస్యలు పరిష్కరించినాడు? తన కమిషన్లు తీసుకోవడానికి, భూ కబ్జాలు చేయడానికి అబ్బాయికి 1.5 సంవత్సరం సరిపోయింది. మళ్ళీ 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఇంకా కమిషన్లు ఎక్కడ ఉన్నాయి? ఇంకా ఏ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి? ఏ కార్యక్రమాలు ఉన్నాయి? ఏం పట్లు తీసుకోవచ్చునో ఆలోచిస్తాడు తప్పించి ఆ అబ్బాయికి అంతకుపైన అవగాహన లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రజల్లారా, మనము చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి ఓట్లు అమ్మేసుకోకూడదు. మన ఓటు మన వ్యక్తిత్వం, మన ఓటు మన ఆయుధం. ఎవరికేయాలి మన ఓటు? మన కోసము నిరంతరం ఆలోచించే వాళ్ళ కోసం, మన కోసం పాటుపడే వాళ్ళ కోసం, ఎస్పీ రెడ్డి సార్ లాంటి వాళ్ళ కోసం ఉపయోగించాలి ఆ ఓటు. అప్పుడు మన ఇంట్లో మన 5 ఏళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.